అభినోయము కుమారుడైన ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనబరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి. అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు, భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను, యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను, అనాతు కుమారుడైన సంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులయ్యను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోని నడిచిరి. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునకు ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునకు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీలు వ్రత దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక కీడమే గాని ఈటియే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడిగా నుండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వెనుక వెనుకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వెనుక వెనుకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వంతో పని చేస్తే దీవిస్తాడు. నమ్మకత్వంతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమై.
బలమైనది బలవంతుడిగా ఉండుమా క్రీస్తు యేసు కృపత నిండుమా బలవంతుడిగా ఉండుమా క్రీస్తు యేసు కృపత నిండుమా సేవకుడని భాగ్యం ఎంత గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది కేవలం నా తండ్రి పొట్టివారమైన మమ్మల్ని నా తండ్రి మీ పాదాల చెంత ఉండే కృపనిచ్చారు కదయ్యా మాకు నిస్సహాయమైన పురుగు వంటి వారమయ్యా అయినప్పటికీ నా తండ్రి మీకోసం పరుగు పెట్టి దండించారు కదయ్యా నాయన ఇదిగోనయ్యా ఈ దినం మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి ప్రార్థించడానికి మీ నామమును నా తండ్రి ప్రకటించడానికి మీ కుమారులు నా తండ్రి బుజ్జుబాబు గారిని కుమార్తె బుజ్జమ్మ గారిని నా తండ్రి దంపతులను మీరు ఏర్పరచుకుని ఈ గృహం నందు నా తండ్రి కృతజ్ఞత కూడిక ఆరాధన నా తండ్రి మరి లేఖనాల దీన సదస్సు రూపంలో ఏర్పాటు చేస్తున్నారు మీకు అందరూ స్తోత్రములు తండ్రి ఖర్చుతో కూడిన ఈ కార్యక్రమానికి నా తండ్రి ఎప్పుడు జరిగిద్దామని ఆశతో ఎదురు చూస్తారయ్యా మీ పిల్లలు ఎందరో ఖర్చులు జడిసి నా తండ్రి ఈ కార్యక్రమాలు చేయలేకపోతుంటే పరిస్థితులకు భయపడి నా తండ్రి జరిగించలేక మేము మహిమపరచలేకపోతుంటే ఈ కాలంలో ఈ సమయంలో మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా దేవుని గణపరచడానికంటూ ఎదురు చూసి మీ కృప ద్వారా పొందుకున్నారయ్యా ఈ దినాన్ని ఆయన వారి మీదకి రావాల్సిన ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి భర్త గారికి పరిపూర్ణమైన మార్మనస్ దయచేయండి బిడ్డల జీవితాలను చక్కబెట్టండి కుమార్తెకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఇంకొన్ని నన్ను మీ కృపలో భద్రపరిచి నన్ను మీరు ఉపయోగించుకుని నా తండ్రి ఉన్నత స్థితిలో నిలబెట్టమని ప్రార్థపడుతున్నాం తండ్రి ఈ మాట వినడానికి నన్ను మీ కుమార్తెతో పాటు అతని సంతోషంలో పాల్పంచుకోవడానికి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా అవును తండ్రి ఇల్లు ఊడుతున్న స్త్రీ నా తండ్రి ఎప్పుడైతే పోగొట్టుకున్న వెండి నాణ్యం దొరికిందో ఇరుగు పొరుగును అందరినీ పిలిచి నేను పోగొట్టుకున్న వెండి నాణ్యం దొరికింది రండి నాతో సంతోషించండి ఆనందించండి చెప్పడం అర్థం ఉందా నాయన ఉంది తండ్రి పోగొట్టుకున్నది దొరికితేనే అంత ఆనందం ఉంటున్నారు తండ్రి ప్రభువా కుటుంబానికి నా తండ్రి మిమ్మల్ని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్న ఈ తల్లికి ఎంత ఆనందం కలగాలయ్యా అందుకే తండ్రి అంత సంతోషంగా అందరినీ పిలిచి నా తండ్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి ఆయన ఈ కార్యక్రమంలో పాలు పొందిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి బిడ్డలను పిల్లలను పెద్దలను నా తండ్రి కుటుంబీకులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఆయన మాకు అవసరమైన మాటలు మాకు నేర్పించి మా బ్రతుకులు ఎలా ఉండాలో తెలియజేయమని కోరుతూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామలో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి నేను అందరికీ వందనాలు దయచేసి కూర్చోండి దేవుని మహాకృప చేత ఏర్పాటు చేయబడిన ఈ 166వ లేఖన దిన సదస్సులో దేవుడు సిద్ధపరిచిన పాఠ్యాంశంలో ఒక పాఠ్యాంశం మనం మాట్లాడుకుందాం పిల్లలు నా దగ్గర ఉండాలి చూడండి ప్రయత్నం పాఠ్యాంశాలు మనం నేర్చుకోబోతాం ముందు పాఠ్యాంశాన్ని ఆలోచిద్దాం సాహసించిన దిబోరా నాశనమైన సీసరా దేవుని భక్తి కలిగిన బాధ్యత కలిగిన ఒక స్త్రీ ఎలా ఉండాలో ఈ పాటలో మనం నేర్చుకోబోతున్నాం సాహసవంతురాలుగా ఒక స్త్రీ దేవుని పక్షంగా ఉంటే ఎలా అడ్డంకులు తొలగిపోతాయో ఎలా అపవాది వారి జీవితంలో నుంచి వెళ్ళగొట్టబడతాడో అన్న ఆధ్యాత్మిక సందేశంతో కూడిన ఈ పాఠ్యాంశం నేర్చుకుంటుంది ఎవరు
ఈ దేవోరా ఎవరు ఈ సీసన ముందు ఈ సీసన ఎవరు అసలు మనం ఆలోచన చేస్తాం మీకు తెలుసు ఇస్రాయేలీలు మోషే గారి నాయకత్వం ఐగుప్తు నుంచి కనాన్ వరకు వచ్చి యెహోషువా గారి నాయకత్వంలో కనాన్లో ప్రవేశించి భూభాగాన్ని పంచుకుని యెహోషువా గారు బ్రతికిన దినములంట చాలా చక్కగా జీవించి యెహోషువానైనను తరువాత పెద్దలైన ఎరుగిన తరమున పుట్టగా దేవుని మరిచిపోయి వారికి నచ్చిన వారిని దేవతలుగా చేసుకుని చెడిపోయి బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే ప్రజలు చెడిపోవటం మొదలుపెట్టారో అప్పుడు దేవుడు వీరిని శత్రురాజులకు అప్పగించడం మొదలుపెట్టాడు. ఆ శత్రురాజు చేతిలో కొన్ని సంవత్సరాలు నలిగిపోయి బాధను అనుభవించి బ్రతకలేని స్థితిలో బ్రతుకు జీవుడు అంటూ కొండలంతా గుట్టలంతా పారిపోయి చివరికి మేము దేవుని వారం కదా ఎందుకు మా జీవితం ఎలా అయిపోయింది ఆ దేవుణ్ణి అడిగితే మాకు సహాయం చేయడా అంటూ మొర్రపెట్టి వేడుకుంటే కనికరం కలిగిన మనం నమ్మిన ఆ దేవుడు వారిని విడిపించడానికి ఒక్కో నాయకుని లేపేవాడు. వారినే న్యాయాధిపతులు అని చెబుతుంది బైబిల్. మనకి న్యాయాధిపతులు ఎందరో ఉన్నారు. గోత్రీయులు మొదలుకొని సంసోను, పెప్త, సంఘరు, బారాకు, గిద్యోను ఎందరో న్యాయాధిపతులు ఉన్నారు. వీరందరూ ఉద్భవించడానికి, వీరందరూ నాయకత్వం చేయడానికి కారణం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజల దీనస్థితి. ఎందుకు వచ్చింది ఆ దీనస్థితి అంటే కూడా తొలగిపోతున్నారు. తొలగిపోయిన ప్రతిసారి వారిని శత్రువుకు అప్పగిస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఎప్పుడు అప్పగిస్తాడు? మీరు సరిగ్గా వెంటనే అంటున్నారు కదా, అందుకే అడిగింది. ఎప్పుడు శత్రువుకు అప్పగించబడతారు దేవుని ప్రజలు? మీరు కలిగున్న దేవుణ్ణి కలిగున్నంత కాలం మీ జోలికి అపవాది రాలేడు. మీరు కలిగున్న దేవుని నుంచి దూరం జరిగినా, ఆయనకి ఇష్టం లేనట్టు జీవితం జీవించినా వెంటనే శ్రమపాలైపోతాం. ఇశ్రాయేలు ఆనాటి ఆ జీవితం ఈనాటి మన ఆధ్యాత్మికత సూచిస్తుంది. జాగ్రత్తగా బ్రతకాలి దేవుళ్ళు. దేవుళ్ళకి రాకముందు ఎలా బ్రతకాలి మీ ఇష్టం. అది అసలు సమస్య ఏంటంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఉంది అసలు సమస్య. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. బ్రతకపోతే ఏంటంటే ఏమి లేదు, మీరు ఎవరినైతే పొందుకున్నారని పోగొట్టుకుంటారు అంతే. చాలా మంది క్రైస్తవులు ఈనాడు ఆయన పోగొట్టుకుని క్రైస్తవులుగా బాధలు అనుభవిస్తూ సాగలేక సాగుతూ ఎప్పుడు వదిలేద్దామని చూస్తున్నారు దేవుణ్ణి. ఎందుకులే అండి, ఏం ఉపయోగం లేదండి, నమ్మాం కానండి. ఎవరిని నమ్మారు? ఆ నమ్మలేని మీతో ఉన్నాడా? ఉంటే ఎలాంటి సమస్య రాదమ్మా, లేకుంటేనే సమస్యలు మన నెత్తి మీదకి వస్తుంటాయి. ఆయన ఇప్పుడు ఉన్నాడని మనం నమ్మాం, ఎలాంటి సమస్య అయినా సరే ఆయన విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చావైనా బ్రతికైనా ఆయనతోనే ఉంటాం అనుకున్నప్పుడు మీ దేవుడు మిమ్మల్ని తప్పకుండా కాపాడతాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సహాయం మనం అందుకుంటున్నామా లేదన్నది ఆలోచించాలి. ఆయన గొప్ప సహాయమే. ఆయన ముందు మీకు ఏదో చిన్న అప్పు ఉంది, నా దగ్గర కూడా డబ్బు ఉంది, మీ అప్పు నేను తీర్చండి, నేను ఇవ్వాలి కదా, నేను ఇస్తే తీరుతుంది. లేకపోతే మా వెనకాల ఆయన ఉన్నాడు తెలుసా, ఎలాంటిదైనా మాకు సమస్య లేదు తెలుసా, నేను ఇవ్వకపోతే. అలాగే దేవుడు కూడా, దేవుడు గొప్ప శక్తివంతుడే. ఎంత గొప్ప దేవుడు అమ్మ, మీరు నమ్మిందంటారు అందులోనూ అనుభవిస్తున్నారా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంటాడు ఆయన. రుచి చూసి తెలుసుకోరు, ఫోటో చూసి కాదు, అనుభవించాలి ఆయన్ని. అప్పుడు అర్థమవుతుంది ఇస్రాయేల్ ప్రజలు కూడా ఆయన అనుభవించి సాగుతున్న ఆ ప్రయాణంలో కాస్తంత ఆయనకు దూరం జరగగానే శత్రువుల చేతికి అప్పగింపబడేవారు. ఎప్పుడైతే అప్పగింపబడ్డారో మొరపెట్టినప్పుడల్లా దేవుడు ఎన్నిసార్లు మొరపెట్టని సార్లు అంటే దేవుడు వారి జారిపడి న్యాయాధిపతులను పుట్టిస్తూ ఉండేవాడు. ఒకనొక సమయంలో కనాను రాజు అనే ఒక రాజు చేతిలో ఈ ప్రజలు బందీలైపోతారు. బందీలైపోయిన ఈ ప్రజల్ని సుమారు 20 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉంచేస్తాడు రాజు. 20 సంవత్సరాలు చాలా దీనావస్థకు వెళ్ళిపోతారు ప్రజలు, దేవుని ప్రజలు. దేవుని కుమారుడు చూద్దామంట.
న్యాయాధిపతుల గ్రంథం రెండు వందల పేజీ అండి, కరెక్ట్ గా 200 పేజీ. 4వ అధ్యాయము 4వ వచనం. యెహూదునే న్యాయాధిపతి మరణం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులయ్యిరి, కనుక యెహోవా హోషోరులో ఏలు కనాను రాజైన యాబీము చేతికి వారిని అప్పగించేశాడు. సరే, ఎవరి చేతికి అప్పగించాడండి? హోషోర్ అనే ఆ రాజధానిలో ఏలుతున్నాడు ఈయన కనాను రాజు, ఈయన చేతికి ఇతను అప్పగించి ఈ ప్రజలను అప్పగించేశాడు దేవుడు. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన షీషెరా. అతని సేనాధిపతి ఎవరండి? ఎందుకు ఇతని సేనాధిపతి కోసం దేవుడు ప్రస్తావిస్తున్నారంటే, ఇతడు సామాన్యుడు కాదు, గొప్ప యుద్ధ సూర్యుడైన ఈ సీసెరా ఆయన సామాన్యుడు కాదు. అంటే సిరియా రాజు దగ్గర నయమాన్ ఎలా అంటాడో తెలుసా మీకు? ఎలా అంటాడు ఆయన? యుద్ధం అంతా ఇందే. ఈ యాబిన దగ్గర ఈ సీసెరా లాంటి అన్నమాట. ఈ సీసెరా నాయకత్వం కింద అతనికి 900 నిరపరాధాలు ఉన్నాయి. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలీలు యెహోవాకు మొరపెట్టారు. ఇస్రాయేలీలు ఏం చేశారండి? యెహోవాకు మొరపెడుతూ ఉన్నారు. బాధ, కఠినమైన బాధలను గెలిపారు. ప్రభువా, మమ్మల్ని విడిపించవా? ఓ మాదిరిగా మనకి ఏదైనా బాధ కలిగితే మనం మొరపెట్టాం, అది మొదలాలి, అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు. అలాగే వీరు కూడా ఈ రాజు పరిపాలిస్తుంటే మొదట్లో మొరపెట్టట్లేదు, 20 సంవత్సరాలు అయిన తర్వాత మొరపెడుతున్నారు. ఏంటో మరీ మరీ కఠినమైపోతుందండి తన పాలన, బ్రతికే దారి లేదు, దేవా మమ్మల్ని కాపాడవా అని మొరపెడుతున్నారు. ఆ కాలమున, ఏ కాలమున? ఇస్రాయేలీలు కన్నీళ్లతో దేవునికి మొర్ర పెడుతున్న ఆ కాలమున లప్పీదోతు అనే ఆయనకు భార్య అయిన ఆమె దేవోరా, ఈమె భక్తి కలిగిన స్త్రీ. సీసెరా ఎవరు? ఈ నాశనం అవబోతున్న సీసెరా ఎవరంటే, యాబీను రాజుకి సైన్యాధిపతిగా ఉన్నాడు ఆయన సీసెరా. క్రూరుడు, 900 ఎనపరాధాలను, అంటేనే పెద్ద గొప్ప ఎనపరాధాలు అంటే చచ్చిపోతారు, ఆ చక్రాల కింద పడితే తిరుగులేని యుద్ధాయుధం అన్నమాట. వాడితో ఎంతటి యుద్ధ వ్యూహాన్నైనా సరే పటాపంచన చేసేస్తారు. దాంతో రథం దూసుకెళ్ళిపోతుందంట. 900 ఉన్నాయండి అందుకే. అందుకే ఈ రాజైనా వీరి సైన్యమైనా చివరికి సైన్యాధిపతి అయినా మిగిలిన వారందరికీ భయం. అచ్చి వారి చేతుల కింద మగ్గిపోతున్నారు దేవుని ప్రజలు. ఇది సీసెరా గురించి. అయితే మరి సాహసించిన దెబోరా ఎవరు అంటే, ఆయన ఆమె లప్పీదోతు అనే ఒక వ్యక్తి భార్య. ఈమె ఇస్రాయేలుకి చెందిన ఆమె, ప్రవక్తి అంటే భక్తి కలిగిన ఆమె. ఎప్పుడు భక్తి కలిగిన ఆమె? ప్రజలందరూ భక్తి లేక చెడారే, అప్పుడు కూడా భక్తి కలిగిన ఆమె. అందుకే ఆమె గురించి రాస్తున్నాడు దేవుడు. అందరూ భక్తి పరులుండగా ఈమె భక్తి గురించి ఎందుకు రాయాలి? ప్రజలందరూ దారి తప్పిపోతున్నారు, కానీ ఈమె మాత్రం దేవుని పట్లే భక్తిగా ఉండి ప్రజలకు న్యాయం తీర్చే స్థితికి వచ్చిందండి. చూడండి, ఇందుకే మనకి ఎవరున్నారండి సమర్థులు? మనకి ఏదైనా కష్టం వస్తే మనకు సమస్య తీర్చేవాళ్ళు ఎవరున్నారంటే, ప్రజలందరికీ ఈమె కనబడుతుంది. దేవుని మీద ఆనుకుని ఉంది ఈమె, అప్పుడప్పుడు చూడండి. ఈ మాలకొండ ప్రాంతంలో ఒకవేళ నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళిన ప్రార్థన చేసుకుందాం అనిపించిన ముందే ఎవరు గుర్తొస్తారు మనకి? కాస్తంత ఎక్కువ సమయం ప్రార్థనలో ఉన్న మన విశ్వాసులు ఎవరు గుర్తొస్తారు? ఆమెతో కలిసి ప్రార్థన చేస్తాం, అంతే కదండి. అలాగే ఈ ప్రజలందరికీ కూడా ఈమె గుర్తొస్తుంది, ఎందుకంటే భక్తి కలిగిన ఆమె. ప్రజలందరూ తొలగిపోయినా తొలగిపోయిన ఆమె న్యాయాధిపతిని ఆమె దగ్గరికి వెళ్ళి దేవుడి సలహాలు అడుగుతున్నారు. అమ్మ మరి మేము ఎలా ఉన్నాము? ఇలాంటప్పుడు దేవుడి ఆలోచన ఎలా ఉంటుంది? దేవుని ఆలోచన ఎలా ఉంటుంది? ఎలా చేయకూడదు, ఎలా ఉండాలి, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అని సలహాలు ఇస్తుంది ప్రజలందరికీ కూడా. దేవోరా అనే పదానికి 9 అని అర్థం ప్రియమైన వాళ్ళ.
అంటే ఈ దెబోరా ఒక ప్రవక్తిగా ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా న్యాయాధిపతి ఈమె పతిని అంటే స్త్రీ కదా న్యాయాధిపతినిగా ఉండెను మంచిది చూడండి ఆమె ఏం చేస్తుందో ఆమె ఎఫ్రామీల మల్యమందలి రామాకును బేతేలుకును మధ్య ఉన్న దెబోరా సరళవృక్షము క్రింద అంటే ఖర్జూర చెట్టు క్రింద తీర్పుకై కూర్చుంట కత్తు తీర్పు చేయటకై ఇశ్రాయేలు ఆమె అద్దకు వచ్చుచున్నారు అందరు వస్తున్నారు ఇశ్రాయేల్ అందరూ వారికి భక్తి కలిగినలు అయితే ఈమె దగ్గరికి వెళ్తే మనకంటే భక్తి కలిగింది కదా ఏమైనా సలహాలు ఇస్తుంది మనం ఎందుకు మన జీవితంలో నడిచిపోవాలి అంటే ఆమె దగ్గరికి వస్తున్నారు ఆమె ఖర్జూర చెట్టు కింద చెట్టు కింద కూర్చొని ఏంటి సంగతి ఇలా ఉందమ్మా అలాగా ప్రార్థన చేద్దామా దేవుడు ఎందుకో ఈ విషయంలో మీరు ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది దేవుడు ఉద్దేశం అనుకుంటున్నాను కనుకనే అలా చేస్తుండేవాడు ఒక న్యాయాధిపతినిగా ఒక స్త్రీ కొనసాగుతుంది ఆమె నఫ్తాలి కదేషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపిస్తుంది ఎవరిని పిలిపిస్తుందండి బారాక్ అనే పేరుకు మెరుపు అని అర్థం మెరుస్తడిన బారాకును పిలిపిస్తుంది ఎందుకో తెలుసా అప్పటికే ఇస్రాయేల్ ప్రజలు యాబీను రాజు చేతి క్రింద మగ్గిపోతున్నారు కదా వచ్చిన ప్రజలందరూ ఈమె చెంతకు ఈ బాధనే చెప్పుకుంటున్నారు అసలు మా జీవితాలు బాగాలేదమ్మా వీళ్ళు మన మీద పరిపాలన చేయటం ఏంటి మన దేవుడు ఎందుకు మన సమస్యకు అప్పగించారు మన శ్రమపరుస్తున్నారు ఎలా మన బాధలు తీరతాయి అంటుంటే మనందరితో కలిసి మొర్ర పెడుతుంటే వీరి బాధలు వీరి కష్టాలు వీరి సమస్యలు అన్నింటిని బట్టి వీరు చేస్తున్న ఆర్తనాదం దేవుని యొద్దకు చేరగా దేవుని ఆత్మ ప్రేరణ చేత ఈ దెబోరా ఒక స్త్రీ సాహసించి వాళ్ళ నా చోట ఉన్నాడు అతని పిలిపించండి ముందంటుంది అతని పేరే బారాకు అతడు నఫ్తాలి గోత్రానికి చెందినవాడు మనకు తెలుసు ఇస్రాయేల్ 12 గోత్రాల్లో నఫ్తాలి గోత్రం ఒకటి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనిపించింది అతనితో ఇట్లాంటుంది మీరు వెళ్ళి నఫ్తాలీయులను జెబూనీయులను 10,000 మంది మనుషులను తాబోరు కొండకు రప్పించుము తాబోరు కొండకు రప్పించు ముందు కొండకు రండి ఒక 10,000 మంది యోధులను ఏర్పరచుకో ఎంత విస్తారమైన ఇసుకరేనులంత సైన్యం శత్రువులకున్నా సరే ఒక 10,000 మందిని తీసుకుందరా తాబోరు కొండకు అంటూ ఈ స్త్రీ ఆ వ్యక్తి కబురు పంపిన అందుకే మనం ఈ 5వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి ఎందుకు ఈమె అతన్ని పిలుస్తుందంటే ఈమెకు పిలుపు వచ్చింది దేవుడి దగ్గర నుంచి అది అక్కడ రాయబడలేదు కానీ 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం దెబోరా మేల్కొనుము ఎవరిని మేల్కొమంటున్నాడు దెబోరా తారాకును మేల్కొమంది మరి దెబోరాని ఎవరు మేల్కొమన్నారు దేవుడే రాయిస్తున్నారు ఇక్కడ దెబోరా మేల్కొనుము మేల్కొనుము దెబోరా మేల్కొనుము మేల్కొనుము తారాకు కీర్తన కాడము అభినయము కుమారుడు అల్లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము విషయం ఏంటంటే అప్పటి వరకు వారి బానిసత్వం కింద వీళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడైతే భక్తి కలిగిన వారు దేవుని దృష్టికి కనబడ్డారో మీకే వారు బానిసలు అయిపోతున్నారు అంటున్నాడు ఈయన దేవుడు నేను ఆల్రెడీ పడగొట్టేస్తాను మీరు ఏరుకోండి అంటున్నాడు అంతే ఏదైనా ఒక యుద్ధానికి వెళుతున్నప్పుడు భక్తిపరుల జీవితాలు అన్నింటిలో మనకు కనబడేది అదే తెలుసా మీకు మీరేమి ప్రత్యేకించి మీరు ఏం చేయనవసరం లేదు అసలు దేవుడు నమ్ముకున్న వాడి జీవితం ఎలా ఉంటుందంటే సమస్య ఏదైనా వస్తే దేవుళ్ళో మన జీవితం బాగోపడమే సమస్య ఇక బయట నుంచి ఏ సమస్య వచ్చినా మనకు సంబంధం ఉండదు ఎందుకంటే మనల్ని ఆవరించే ఒక శక్తి ఉంది ఆయన దేవుడు మీకు అర్థమవుతుందా మన ముందు మన వెనక మనల్ని ఆవరించి కమ్ముకున్న శక్తి దేవుడు బయట నుంచి ఏదో సమస్య వస్తుంది వాళ్ళు ఎలా అంటారు వీళ్ళు ఎలా అంటారు నన్ను ఎలా అన్యాయం చేశారు అవన్నీ మనకి చెందినవి కాదు వాటి గురించి మనం రోధించాల్సిన పని లేదు మనం పశ్చాత్తాపడాలన్నా ఏడవాలన్నా మన జీవితాలు బాగోపోతే ఏడవాలి ఎందుకు తెలుసండి
మనం బాగుంటే ఏ సమస్య అయినా తీరుస్తాడు, మనం బాగోకపోతే ఇంక పరిస్థితి ఏంటి? మనకు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే దేవునికి మనకి మధ్య ఉన్న గ్యాప్పే. ఎలా ఉన్నాం మనం? దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా? ఉంటే హ్యాపీ, ఎలాంటి సమస్య అయినా. భక్తిపూర్వ జీవితంలో మీకు అర్థం కావట్లేదా? అగ్నిగుండంలో పడేస్తామన్నా ఎందుకు ఆనందపడుతున్నారు వాళ్ళు? దేవునికి మాకు మంచి సాహసం ఉందండి. సింహాల పోలైన పర్వాలేదు, దేవునికి మాకు మంచి సాహసం ఉంది. అందుకే మనం ఏడవాల్సింది, బాధపడాల్సింది, రోదించాల్సింది ఏదైనా ఉందంటే దేవునికి మనకి మధ్య సహవాసం కట్ అవుతుంది. బయట నుంచి వచ్చే సమస్యల కోసం కాదు ఆడవలసింది. మన ఇంట్లో ఏదైనా కట్ అవుతుందా, మన మన ఇంటి బారులో ఏదైనా కట్ అవుతుందా, దాని ఆ గ్యాప్ ముందు మనం ఫిల్ చేసుకోవాలి. అది తెలివైన పని. అందుకే నాకు పెద్ద పెద్ద సమస్యల కింద బయట వెళ్ళి చెప్తారు, ఎలాగటండి మాకు అలా అంటండి, అది కాదు పెద్ద సమస్య. అసలు మీరు దేవునికి ఎలా ఉన్నారు, ఇది పెద్ద సమస్య. బాగున్నారా? మీ ఇంట్లో పిల్లలు బాగున్నారా? మీరందరూ భక్తిగా ఉన్నారా? తెల్లవారి దేవుని ఆరాధిస్తున్నారా? మీ కంటికి తెల్లవారి దేవుని వాక్యం కనబడుతుందా? దేవుని ముఖ దర్శనం చేస్తున్నారా? ప్రార్థించగలుగుతున్నారా? దేవునిలో మీ కుటుంబం ఉంచగలుగుతున్నారా? వెరీ గుడ్. ఇలా ఉంటే చాలు, మీ సరిహద్దు గీత గీసుకున్నట్టే, ఏదైనా సరే తొలగిపోవాల్సిందే. ఒకవేళ ఇలా మీరు లేకపోతేనే ప్రమాదం. మీ కడుపున పుట్టిన బిడ్డలు ఒకవేళ ప్రార్థన పరులు కాకపోయినా మీకు ప్రమాదం. అంటే ఇవే గ్యాప్ వచ్చేసింది, అప్పుడు సమస్య వస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవాలి. పెద్దకి ఏమీ నలిగిపోను అసలు అది జీవితం. ఏమంటే దేవుని కోసం బ్రతకాల్సిన వారు మనం అంతా కూడా. ఏ సమస్య అయినా తీరుస్తాడు. ముందు ఆయనకు దూరం అయ్యే సమస్య మనకు రాకుండా ఉంటే చాలు. అపవాది ఈ సమస్యలన్నీ ఎందుకు పడతాడు చెప్పడం మనకి? మనల్ని ఆయన దూరం చేయడానికి. అంతే భక్తి ఎక్కువ జీడిపాకలు అంటుకుపోతున్నాం మనం. మనల్ని ఏం చేయగలుగుతాం? అలా కాదు, దూరం చేయాలి, దూరం చేయాలి. భూమి మీద భక్తిగా బ్రతుకుతున్న యోగులు ఏం చేయలేక పరలోకానికి వెళ్ళి కంచి తీసే ప్రభువుని చూసుకుంటాను అంటున్నాడు. ఏ నీ చేతనైతే ఆమె చేయొచ్చు కదా, నా వల్ల కాదు. యోగ భక్తి పరుడు. భక్తి నీకుంటే మిమ్మల్ని పడగొట్టే శక్తి ప్రపంచంలో లేదు. అది భక్తికున్న శక్తి ప్రేమైన వల్ల అక్కడ మనం మిస్ అవుతున్నాం. చిన్న చిన్నవి చిన్న చిన్నవి అప్పు మీదకొచ్చింది, అప్పుడు ఏడుస్తుంటాం. అసలు దేవుడికి ఎంత ధనం ఉందో తెలుసా? ఎందుకు మనం ఆడాలి? ఆధారపడడం చేత కట్టలేదు దేవుడి మీద మనకి. దేవుడికి అర్థమైంది, భక్తి కలిగినాగానే మనం సరిపో. దేవోరా మేల్కొనుము మేల్కొనుము, దేవోరా మేల్కొనుము మేల్కొనుము. మేల్కొని ఆలోచించి బారాకును పిలిపించి, బారాకు నువ్వు మేల్కో, నువ్వు మేల్కో, ఎందుకంటే నేను మేల్కొన్నాను ఆల్రెడీ. మీరు మేల్కొంటే మీ కుటుంబాన్ని మేల్కొల్పుతారు. మీరు ఎంత వాక్యం విన్నా ఎంత భక్తి చేసినా నా అంచనాలు ఒకటి ఉంటాయి, అవి చెబితే మీరు బాధపడదనే చెప్పను నేను. మీ భక్తి దేవునికి ఇష్టానుసారమైనదా కాదని ఎప్పుడు తెలుస్తా తెలుసా? మీ కుటుంబంలో అలజడి వస్తుంటుంది, తుఫాను జలరేగుతుంటుంది. అది మీ బిడ్డల విషయంలోనో మీ కుటుంబ పీకుల విషయంలోనో మొత్తానికి వస్తుందండి అలజడి. రావట్లేదా? నమస్కారం తల్లి, కానీ నిన్ను బాధ చేయటం ఎవరి వల్ల కాదు. ఎంతవరకు ఉన్నా చాలా మంది పెద్ద పెద్ద బాధకులు, అమ్మా కుటుంబానికి ఒకరు చాలమ్మా, ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పింది? కుటుంబంలో అందరూ ఉండి ఒకడు భక్తిహీనుడు ఉన్నా సరే ప్రమాదమే. అందరూ భక్తి పరులుగా మారాలి. ఎలా మారగలం? కంచె వేసుకుంటూ రావాలి. ఒక చీరను భద్రం చేసుకున్నప్పుడు ఒక రైతు ఏం చేస్తాడు తెలుసా? కంచె వేసుకుంటూ వస్తాడు. కంచె పూర్తయిందంటే సేఫ్. ఆ ఫలాన్ని ఎవరు ముట్టుకోలేరు. ఇక మనం కూడా అంతే. మీరు మోకరించారా? కంచి ప్రారంభమైంది, మరి మోకరింప చేయండి. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ మనిషి మారడు, మనం సర్టిఫికెట్ ఇస్తాం. మారకపోతే ప్రమాదం ఎవరికి తెలుసా? అమ్మ చెప్పండి ఎవరికి? మంచిది, మీ అందరికీ నమస్కారం. ఇంకా అర్థమవుతున్నాయి దేవుని మాటలు ఈ మధ్య. ప్రమాదం మీకే. గోజాడతారో దేవునితో పోరాడతారో అది నాకు తెలియదు. ప్రమాదం మీకే. ఒక కుటుంబంలో మీరు కాలు పెట్టిన తర్వాత కుటుంబం అంతా దేవునిదై ఉండాలి, అప్పుడు మీరు విజయం సాధించినట్టు. దేవోరా అలా విజయం సాధించింది.
అప్పుడు దేవుని ఉద్దేశం మనకు తెలుస్తుంది. మేల్కొలుపుతున్నాడు అందరిని మేల్కొలుపుడు ఆయన. ఎవరైతే కట్టుకోవటం ప్రారంభిస్తారో వారిని మేల్కొలుపుతుంటాడు ఆయన. జాగ్రత్తగా ఆలోచించాలి. మన సమాజాన్ని ఉద్ధరించక్కర్లేదు. ఆత్మను రక్షించడానికి ఏమి ఆర్తనాదాలు చేసే అవసరం లేదు. ముందు మనకి ఇవ్వబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఎంతమంది బాధ్యత నీ చేతిలో ఉంది ఇప్పుడు ఈరోజు? వారి విషయంలో ప్రసవ వేదన లేదు, వారి విషయంలో ప్రార్థన లేదు, వారి విషయమే దేవుని కోసం దేవుని దగ్గర మొరపెట్టం ఏమి చేత కాదు, దేవుని కోసం ఏదో చేయదు. ఏం చేస్తాం ఏం చేస్తాం? ఏమి చేయలేము. ఏ కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. నీ నమ్మకం ఏంటి? స్థిరం లేని భక్తి చేసేవారు స్థిరం లేనట్టుగా ఉండదని కుటుంబం బాగుపడు. కుదరదు. మన నోటితో చెప్పక్కర్లేదు. ఇంట్లో మన పత్తే అనేక మంది నోరు మూయిస్తారు. ముందు ఇష్టానుసారంగా మాట్లాడేవారు నోరులు ఎప్పుడు మూతపడతాయో తెలుసండి. మనం ఎదురు సమాధానం చెప్పినప్పుడు కాదు, మనం భక్తిగా ఉన్నప్పుడు. అక్కడ నుంచి మీకు వ్యతిరేకంగా మాట్లాడే నోరు మూతపడి మీకు అనుకూలంగా దేవుని కోసం మాట్లాడటం మొదలు పెడతాం. సాధించగలుగుతున్నారు. ఇది కంచె ప్రేమైన వాళ్ళతో పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ పరిధి పెంచుకుంటూ వెళ్ళాలి. సురక్షితమైన కుటుంబం ఇది. దీన్ని ఎవరు ముట్టుకోలేరు. ఒక్క వ్యక్తి కుటుంబంలో జాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబంలో వ్యక్తులు అందరూ మారు. కుటుంబంలో వ్యక్తులందరూ మారి కుటుంబం అంతా దేవుడి అయితే ఆ ప్రాంతం అంతా దేవుడి అవుతుంది. ఆ ప్రాంతం దేవుడి అయితే గ్రామం దేవుడి అవుతుంది. ఆ గ్రామం దేవుడి అయితే ఆ పట్టణం, ఆ జిల్లా, ఆ మండలం, ఆ దేశం, మొత్తం ప్రపంచమే దేవుడి అవుతుంది. ఒక వ్యక్తి నుంచి ప్రారంభం అవ్వాలి. మీ ఇంట్లో మీరు ఎలాంటి వాడు? నా ఇంట్లో నేను ఎలాంటి వాడిని? నా ఇంట్లో నేనుండగా కూడా నా ఇంట్లో అవిధేయత అనేది ఉందా? అయితే నా భక్తి సరైంది కాదు, నా భక్తి సరైంది కాదు. జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన వాళ్ళ. అది భక్తి చేయటం అంటే నేను చాలా భక్తి పరుండండి, నా పక్కన ఎవడన్నా సరే పాపం చేసేవాడు పెద్ద పట్టించుకోనంటే మంట పుట్టందా? అదేం భక్తి? మంట పుట్టలేని భక్తి అదేం భక్తి? మంట పుట్టాలి. రెండు విధాలుగా మన ఆలోచన ఉంటుంది. ఏంటి తెలుసా? ఒకటి, వారిని మార్చాలి. రెండు, వారికి దూరంగా ఉండాలి. అంతే లగ్గదండి. వాళ్ళు ఏదో వాళ్ళు ఉంటారండి, నేను కలిసి ఉంటానండి. చల్లారిపోయింది అమ్మ విభక్తి. అందుకే అలా అనిపిస్తుంది. మంటలే చూసారు. దేబోరా చల్లారిపోయిన ఇశ్రాయేలుల మధ్య నిప్పు కణంలా కనబడుతుంది దేవుని దృష్టికి. దేబోరా లెమ్ము, దేబోరా లెమ్ము, మేల్కొనము. ఇప్పుడు ఈమెకి దేవుడు బారాకును పిలిపించమని చెప్తున్నాడండి. బారాకును పిలిపించడమే కదా ఒక 10,000 మంది యోధులను తీసుకుంటారా? దేవుడు మన పక్షంగా కార్యం చేయబోతున్నాడు. ఆయన కౌరు పంపిస్తుంది. 7వ వచనం చూడండి. తాబోరు కొండ ఎదుగు రమ్మంటుంది. నేను నీ దగ్గరకు 50ను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఎట్టి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగిస్తానని ఇశ్రాయేల దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు, ఏంటమ్మా తల్లి, నీకు భక్తి ఉంటే ఉండొచ్చు, వారి సైన్యం ఎంత ఉందో తెలుసా? ఇన ప్రధానం ఉన్నాయి వాడికి తెలుసా? 10,000 మంది ఏ మాత్రం? ఎందుకో ఈ మాట నువ్వు దేవుని మూలంగా పలుకుతున్నావు, కానీ నేను ఒక్కడిని అంటాను నీకు అయినా సరిపోవట్లేదు, నువ్వు రావాలంటాడు. సరే, విశ్వాసవీరుడు అండి. నా బారాకంటే సామాన్యుడు కాదు. ఈ పేరు ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? చూద్దాం. హెబ్రిల్ రాసిన పత్రిక ఉదయం కాలం మాట్లాడుతున్న పాఠ్యాంశాల్లో ఈ పేరు నేను విడిచిపెట్టేసాను. ఎందుకంటే అలాగే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం కదని. హెబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 32 రోజు ఈ పేరు మనకు కనపడుతుంది కదా. ఇకలో ఏమని చెప్తారు? గిద్యోను, బారాకు, సంసోను. ఆ లిస్టులో ఏం కనపడదు పేరు మీకు? ఆయన పేరు ఈ పేరు. ఈయన విశ్వాస వీరుడు. ఈ విశ్వాస వీరుడు 10,000 మందిని తీసుకుని యుద్ధానికి వెళ్ళడానికి ధైర్యం సరిపోవటం లేదు. అప్పుడు ఎవరు రమ్మంటున్నాడో తెలుసా? దెబోరా రమ్మంటున్నాడు. నువ్వు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదని, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చాను, అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. ఎందుకంటే
నువ్వు యుద్ధం చేస్తావు, శత్రువు నీ చేతిలో చావడు. నువ్వు అక్కడ వెళితే నీ చేతిలో చేస్తాడు. ఒక స్త్రీని నేను నన్ను రమ్మంటున్నావు, నేనంటూ యుద్ధానికి వచ్చాననుకో, శత్రువు నువ్వు చంపే పని ఉండదు. చూసారండి, ఒక భక్తి కలిగిన స్త్రీ ఈయనతో పడొస్తే శత్రువుని ఎవరు చంపక్కర్లేదు. అంటే ఒక భక్తి పరుడు లేదంటే ఒక భక్తి పరురాలు మీతో కూడా ఉంటే కొన్ని సమస్యలు మీ దాకా రావు, మీరు చంపాల్సిన పని ఉండదు. వాటి అంతటా అవి తొలగిపోతుంటాయి అన్నమాట. కానీ అవి మీరు ఫేస్ చేస్తే మీ గొప్పతనం ఏంటి తెలుస్తుంది. ఈ సహాయం వలన ఇప్పుడు దెబోరా బారాక్తో రావటం వలన ఘనత బారాక్కు రాదు. మరి ఎవరికి వస్తుంది? ఒక స్త్రీ చేతికి యెహోవా సీసెరాను అప్పగించడం చెప్పి భవిష్యత్తు చెబుతుందండి. లేచి బారాకుతో కూడా కెదిషనకు వెళ్ళాను. బారాకు జెబూనీలను నఫ్తాలీలను కెదిషనకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతకులోగా అంతలోగా ఎందుకు రాస్తున్నాడు తెలుసండి? మరి ముందు అందుకదేమే నీ కనతగలదని ఇంకొకటి ఎన్నుకోవాలి కదా మరి దేవుడు ఇంకొకటి ఏర్పరిచేసాడు. దెబోరాయు అతనితో కూడా వెళ్ళిన తర్వాత ఏమైందంటే అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామైన హోబాబు, నిజానికి మోషే మామ కదీన, మోషే బావ మరదవుతాడు, రొగియల్ కొడుకిన సంతతి వారైన కయీనీయుల నుండి మీరు రాసుకుంటుంటే కనుక చూద్దామని సంఖ్యాకాండం 10వ అధ్యాయము నోట్స్ రాసుకుంటుంటే కనుక మీకు డౌట్ రాకుండా సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29 మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చిన చెప్పిన స్థలములకు మేము ప్రయాణమైపోవచ్చున్నాం, మాతో కూడా రమ్ము అని పిలుస్తున్నాడండి. కానీ అతను రానంటాడు, బ్రతిమాలుతాడు. అంటే చూడండి, ఇక్కడ రెవూయేలు గారి కొడుకండి అతను, ఇక్కడ మోషే మామ అంటే మరి మామ అనుకోకూడదు అతను మాట అండి. చూద్దాం, మోషే మామైన హోబాబు అంటే ఆ ఇంటికి చెందినోడు కనుక అలా అన్నారు. సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదషిలో ఉన్న జయన్నిమ్ములోని మస్తకి వృక్షం వద్ద తన గుడారం వేసుకున్నాడు. ఎవరు హెబెరు అని అతను కూడా కయీనీయుడు. వారి సమూహం నుంచి వేరుపడ్డాడట. కొన్ని కొన్ని సందర్భాలు ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు కదా. ఇక్కడ దాని గురించి కూడా రాయిస్తున్నాడు ఆయన. అభినోయమ కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని శీశరాకు తెలపబడినప్పుడు శీశరా తన రథములన్నింటినీ తన 900 రథములను అన్యుల హోరేషిత నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా చూసారా. ఇప్పుడు బారాకు నా మీదకి రాబోతున్న విషయం తెలిసింది 10,000 మందితో. ఈ బారాకును జయించడానికి సీసెరా ముందే సిద్ధపడిపోతున్నాడు. 900 రథాలను సిద్ధం చేసేసాడు, విస్తారమైన సైన్యాన్ని వచ్చామన్నాడు వెనకాల. ఇప్పుడు 14వ వచనం చూడండి, దెబోరా మాట్లాడుతుంది, లెమ్మో యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరాడు కదా అని బారాకుతో చెప్పినప్పుడు ఏంటండి, దేవుడు ముందెళ్ళిపోతే గీనది కనుక. అదేనండి భక్తుల సీక్రెట్. భక్తిపరుని ఎప్పుడు కూడా దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. బైబిల్ అంతా చూడండి కావాలంటే, గొల్యాతు మీదకి వెళ్ళిన దావీదుని విడిచిపెట్టాడా? యెహోషాపాతుని విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టాడు? ఆయన ఉంటాడు. అందుకే అపవాది వీరి జోలికి రాడు. దేవుడు చెప్తుంది, యెహోవా నీకు ముందు బయలుదేరుతున్నాడు, ఆయన వెనకాల వెళ్తామే గెలవటమే అని చెప్తుంది. ప్రియమైన వాళ్ళు ఒక మాట చూద్దాం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము. ఎందుకంటే దావీదు గారి జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలే చాలా జరుగుతాయండి. 256వ పేజీ అండి, 5వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. రెండు నుంచి చూస్తే మనం బాగా అర్థం. 5:22 2వ సమయం ఫిలిస్తీన్లు మరల వచ్చి 256వ పేజీ
రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్దకు విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయటం యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలను. ఏంటంటే చెట్ల కొనలు చప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది? ఆయన వెళ్ళిపోతాడు, తగ్గుతుంది కనుక అవుతుంది. ఆ చప్పుడు వినగానే నువ్వు వచ్చే నిన్ను ముందు వెళ్ళిపోతున్నాడు. అంటే భక్తిపరుడు అందరి జీవితంలో చూడండి, ఆయన ముందు సాగిపోతున్నాడు. భయం ఎందుకు? ఇక దెబోరా అదే చెప్తుంది ఇక్కడ కూడా. రండి న్యాయపత్ర గ్రంథం 14 దెబోరా మాట్లాడుతుల్లేమో, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు తాబోరు కొండ మీద నుంచి దిగి వచ్చాను. మరి తాబోరు కొండ మీద ఎవరండి పేరు తెలుసా మీకు? దెబోరా. ఏ ఎందుకుంటే పేరు తెలుసా మీకు? ఒకనాడు అమాలీకీలు ఇస్రాయలను దాడి చేస్తారు, గగ్గమాకాండ మనకు తెలిసిన విషయం. యెహోషువా యుద్ధం చేస్తాడు, మోషే కొండెక్కుతాడు. దేనికి? ప్రార్థన, ప్రార్థన. ఇది కూడా చిన్న విషయం కాదు, ఇది యుద్ధం. 10,000 మంది మాత్రమే తీసుకొచ్చాడు యుద్ధానికి, కొన్ని లక్షల మంది సైన్యాన్ని ఎదిరించాలి. 20 రథాలు ఉన్న సైన్యం, అది ఎలా ఎదిరించాలండి? బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచాడట. కలవరపరచగా సీసెరా తన రథము దిగి కలవరం వచ్చింది. రథాలు ఏమో చెప్పినట్టుగా వెళ్ళడం లేదు, సైన్యం అంతా సరిగా యుద్ధం చేయడం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాలినడకను పారిపోతున్నాడట. ఏమంటే రథం మీద పారిపోవచ్చు కదా, ఆ రథం ముందుకు సాగటం లేదన్నమాట. ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతున్నాడు. చాలా చిన్న వారు, 10,000 మంది కేవలం, వారితో యుద్ధం చేయలేకపోతున్నాడు. అందుకే వీరి కోసం రాయబడ్డ మాట ఏంటో తెలుసు, 5వ అధ్యాయము 20వచనం 5:20 నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేశాను, నక్షత్రములు తమ మార్గములో నుండి సీసెరాతో యుద్ధము చేశాను. నక్షత్రాలతో పోలుస్తున్నారండి వీళ్ళని. ఈ 10,000 మంది సూర్యులు సైన్యం చల్లా చెదరైపోతుంది, రథాలేవి విజయం సాధించలేకపోతున్నాయి. ఎందుకంటే దేవుడు వీరి పక్షంగా నిల్చున్నాడు. ప్రేమిన వల్ల బారాకు రథములను సేనను అన్యుల హరోషిత వరకు తరమగా సీసెరా యొక్క సర్వ సేన యొక్క కత్తివాత కూలెను. ఒక్కడైనా మిగిలిండలేదు, అందరిని చంపకుండా వచ్చేసాడు బారాకు. చెరపట్టబడిన వారిని పట్టుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే ముందు దేవుడు కలవరపరిచాడు కదా, మరి అదే దేవరా మాట్లాడు. 17వచనం హాషోరు రాజైన యాబీనుకు కయీనీయుడైన హెబ్రీ వంశస్థులకు సమాధానం కలిగి ఉండను కనుక సీసెరా కాలినడకన కయీనీయుడు హెబ్రీ భార్య అయిన యాయేలు గుడారంకు పారిపోయాడు. ఈ యాయేలు అనే పదం లేదంటే ఇదిగో హెబ్రీ గురించి దేవుడు చూసారా ముందు రాయిస్తున్నాడు. ఆయన ప్లాన్లన్నీ అలాగే ఉంటాయి, ఆయన ప్లాన్లన్నీ అలాగే ఉంటాయి. ఎందుకు ఈ కయీనీయుల నుంచి వేరుపడి ఈ హెబ్రు గుడారం వేసుకున్నాడు? ఎవరికి, ఎవరి కోసం చెప్పండి? సీసెరా కోసం. ముందే వేసుకున్నాడు వీడు వస్తాడని. అన్ని దేవుడు ముందుగానే అన్ని జరిగించి ఉంచుతాడు అనమాట. కరెక్ట్గా ఆల్రెడీ మా రాజుగారికి వీడికి కాస్తంత దగ్గర బంధం ఉందిలే, మంచి ఇద్దరికి సమాధానం ఉంది, వీడికి వెళ్ళిపోదాం, ఆ బారాకు చేతుల నుంచి విడిపించబడదాం అనుకుని ఆ గుడారానికి పారిపోయాడు. అక్కడ ఎవరున్నారండి? యాయేలు అంటే హెబ్రు భార్య. ఆ పేరుకి కొండ మేక అని అర్థం అండి. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, తిరుగుము, భయపడకమని చెప్పినందుకు అతడు ఆమె గుడారమును తెచ్చెను. ఆమె గొంగలతో అతని కప్పగా, అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళమని ఆమెను అడిగిను. ఆమె ఒక పాలపుట్టి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారం నిలిచియుండెను. ఎవరైనా కానీ
లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నేను అడిగిన ఎడలా నువ్వు ఎవడో లేదు అని చెప్పి చూడండి ఏం చెప్తున్నాడండి ఈ అయ్యలకి నేను ఇంట్లో ఉంటాను నాకు దాహం వేస్తుంది నీళ్ళమ్మంటే పాలు ఇచ్చిందండి పాలు ఒక టిప్పి పాలు ఇస్తే తాగేసాడు ఆ పాలు ఎలా ఉంటుంది అలసిపోయినడికి ఇస్తేనే మగతొచ్చేస్తుంది ప్రేమైన వాళ్ళ మాకతగా నిద్రపోతున్నాడు గొంగలు కప్పింది తల్లి పైగా అంటాడు కదా ఎవరన్నా వచ్చి కానీ ఎవరైనా ఉన్నారంటే లేరని చెప్పంటాడు ఏమండి మెమ్మట ఎవరి భార్యని యాబేలు గుడారపు మేకు తీసుకుని శుద్ధి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా ఏమి నిద్ర అండి ఇది ప్రమాదం అని ముందే మనం మాట్లాడుకున్నాం గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకులు అతని కణతలో దిగొట్టిందట అతడు చచ్చెను బారా గారు ఇంకా తరుముతూ ఉన్నాడు తరుముతూ ఉన్నాడు బైబుల్ మాట్లాడుతుందండి ఎలా ఉంటదంటే ఎత్తులో చచ్చిపోతాడేమో భయపడి రథం దిగమని నడిచెళ్ళిపోతాడు వీరుడు ఎక్కడికి సురక్షితమైన ప్రాంతం మీద అని యాయేలు ఇంటికి వెళ్ళాడు బాగానే ఉంది బైబుల్ ఒక అద్భుతమైన మాట్లాడుతుంది ఆమోస గ్రంథం చావంతో వస్తే ఎలా ఉంటుందంటే మనిషికి చెప్తాడు ఆమోస గ్రంథం 5వ అధ్యాయము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 16 చూద్దాం దేవుడును సైన్యముల అధిపతి అయిన 757 5వ అధ్యాయం 16 ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు ఎవరన్నా బైబిల్ తీగల మీద వచ్చి కూర్చోండి ఇక్కడ గోడ దేవుడును సైన్యము గడిపిన ప్రభువు యెహోవా సెలవిచ్చిన గమనగా నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమంతులు అంగలార్చుటకు వారు సేతిగాండను పిలుతురు రోదనము చేయి నేర్పుగల వారిని అంగలార్పుటకు అంగలార్చుటకు పిలిపితురు ద్రాక్ష తోటలన్నింటిలో రోదనం వినబడము యహోవదనము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారలారా మీకు శ్రమ యహోవదనం వచ్చట వల్ల మీకు ప్రయోజనం ఏమి అది వెలుగు కాదు అంధకారం ఎలా ఉంటుందంటే ఒకరు సింహమున నుండి తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైనట్టు వారి ఇంటిలోనికి పోయి గోడ మీద చేయవేయగా పాము వారిని కరిచినట్టు ఆ దినము ఉంటుంది ఒకరు చావంటూ వస్తే ఇలా ఉంటుందన్నమాట సింహం తప్పిందిరా అంటే ఎలుగుబంటి వచ్చిందట అది తప్పిందిరా అని ఇంటికి వచ్చి గోడ మీద చేసినట్టు పాము కరిచిందట వీడు చూడండి ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి వెళితే వెళ్ళాడు ఓడిపోతున్నాడు ఓడిపోతున్నప్పుడు మరలా దిగి కాలినడక ప్రాణాన్ని రక్షించుకోవడానికి వచ్చేయడం ఎందుకు యుద్ధం ఆపేయచ్చు కదా ఆగండి ప్రస్తుతానికి ముగిద్దాం యుద్ధం రేపు చూద్దాం అంటే ఆగిపోతాడు లేదు ఈయన దిగేసి ప్రాణం దక్కించుకోవడానికి యాయేలు గుడారానికి వెళ్ళిపోతున్నాడు అక్కడ మరణం ఉంది అతనికి మేకు రూపంలో ఉంది అది నిద్రపోతున్నాను అతని కణతలో పెట్టి సుత్తు తీసుకుని కొడితే గుడారపు మీకు వాసం మీకు అంటాం కదా మనం దానికంటే బలంగా ఉంటాడు పూర్వం ఇప్పుడు చిన్న చిన్నవి కణతలో నుంచి భూమిలో దిగిపోయిందండి ఒక స్త్రీ కొడితే సుత్తుతో అదే వ్రాయిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ చచ్చిపోయాడు ఇప్పుడు సీసరా వెతుకుతున్నాడు ఇతని కోసం తరుముచుండగా 22 యాయలు అతను ఎదుర్కొని వచ్చి రమ్ము నీ వెతుకుచున్న మనుషులు నీకు చూపించదన్నగా అతడు వచ్చినప్పుడు సీసరా చచ్చి పడి ఉండెను ఆ మేకు అతని కణతలో ఉండెను ఇప్పుడు దెబోరా ఓ పాట రాసింది చూద్దామండి 5వ అధ్యాయము 24 కయీనుడైన ఎబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములో ఉండు స్త్రీలలో ఆమె దీవెననొందును అతడు దాహం అడిగను ఆమె పాలు తెచ్చిచ్చాను సత్తాళ్ళకు తగిన పాత్రతో మేగడ తెచ్చిచ్చాను ఆమె మేకుడు చేత పట్టుకును పనివాని సుత్తును కుడి చేత పట్టుకుని సీసరాను కొట్టెను వారి తలను ఆమె పగలగొట్టెను ఆమె అతని తలను సుత్తుతో కొట్టగా అది పగిలెను
అతడు ఆమె కాళ్ళతో కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళతో కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెను అక్కడే పడి చచ్చెను. పాట యాయేలు అనే ఒక స్త్రీ చేతిలో సీసరా చచ్చిపోతున్నాడండి. సీసరాకు భయపడి ప్రజలు గడగడలాడిపోయారు. అదే సీసరాకి ఎలాంటి స్థితిని దేవుడు ఏర్పరచడం చూశాడు. శత్రు ఎంతటి బలమైనడనే కానీ మనం దేవుని చేతుల్లో ఉంటే వాడి పతనం చాలా సింపుల్ గా ఉంటుంది. మనం ఏమి పెద్ద పెద్ద ప్లాన్ చేయకర్లేదు. వాడికి అతి సులువుగా సమస్య తొలగిపోతుంది. చాలా మనం ఊహించినట్టుగా ఏదో భయపడిపోయినండి. నేను అంత భయపడిపోను అసలు. ఎప్పుడు దేవుని చేతుల్లో మనం ఉంటే చివరికి సీసరా చంపాడా? సీసరాని ఎవరు చంపారు? దెబోరా చంపిందా? బారాకు చంపాడా? సంబంధం లేని ఒక ఆయన వెళ్ళి గుడారం వేసుకున్నాడట. ఆ ఇంట్లోకి వెళ్ళాలంది. ఆమెను ఏర్పరచుకున్నాడు దేవుడు. సమస్య ఎలా వచ్చినా కానివ్వండి. అందుకే తిరిగి ఉపదేశకుండా చెప్తాడు, మీ మీదకి ఒక మార్గం వచ్చి ఏడు మార్గాలు బయటకు వెళ్ళిపోతారు శత్రుడు. మీకు భయపడి ధర్మ కొట్టబడతారు. దేవుని దేవుడు ఎవరితో అయితే ఉంటారో వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. భయపడడు, బెదరడు, దేవుని కోసమే జీవించగలుగుతాడు. ఎప్పుడు తన జీవితాన్ని అంచనా వేస్తాడు. అంచనా ఉదయం 8 గంటలు లేచాను, రాత్రి 8 గంటలకు మరలా దేవుని సన్నిధిలో నిద్రపోతున్నాను. లేచిన మొదలుకుని మరల నిద్రపోయేంత వరకు నా జీవితంలో ఏం మాటలు మాట్లాడాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏం ఏ చోటికి వెళ్ళి దేవునికి మహిమార్థమే జీవించాను ఏమి లేదా? సున్నా అయితే మీకు మూడింతంతే. భక్తి అలాగే పోగొట్టుకుంటాం. ఇక భక్తి మీకు వచ్చే దారి ఏంటి? ఈరోజు తెల్లారింది, తిరుగు ఇంచుమించు 1 గంట ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పటికీ నేను ఎలా ఉన్నాను నా జీవితం అది చూసుకోవడమే భక్తి. దేవుడితో గడపటమే. ఎవరన్నా పిలిస్తే పెళ్ళికి ఎవరు మాట్లాడుకుంటున్నారా? దేవుని దేని గురించి అలా మాట్లాడుకుంటున్నారా? విలువైన నీ జీవితం వృధా అయిపోతుంది, వృధా అయిపోతుంది. తినే భోజనానికో, ఇచ్చే 4 డబ్బులకో ఈ జీవితాన్ని నమ్మేసుకోకూడదు. మనకి తెలీదు. ఆహాబుని ఏమన్నాడు చెప్పండి? ఏవియా గారు దేవుడే మాట్లాడతాడు ఆహాబుని. ఆహాబుని గురించి మాట్లాడుతూ అద్భుతమని మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25 రాజుల మొదటి గ్రంథం. తన భార్యను యజబెల్ ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్మేసుకున్న అహాబట. ఏంటండి ఆ పేరు? అమ్మేసుకున్నాడట. దేనికి? తన భార్య ప్రేరేపణకి. మరి మీరు దేనికి? నిన్న దేని కంబడైపోయారు మీరు? మన దేని కంబడైపోయారు? ఎవరైనా భోజనం పెడితే అమ్మడైపోయారా? ఎవరైనా 10,000 అప్పిపిస్తామంటే అమ్మడైపోయారా? అలా అమ్మేస్తాడనమాట మన జీవితాన్ని దేవుడు. మీ జీవిత దినాలు ఎన్ని? మీరు మీరు అమ్ముకోని దినాలు ఎన్ని? అవి దేవునికి ఇచ్చేవి. అమ్మడైపోయిన దినాలు వేస్తాం? ఇవ్వం. ఆ దినంలో ఆయన ఉండడు. ప్రార్థన చేసుకుంటారు, వాకింగ్ చదువుకుంటారు, అన్నీ చేస్తారు. అప్పుడైపోయారు మీరు. ఆ దినం లెక్క రాదు. ఆయన కోసం చావడానికి సిద్ధపడి రోషం కలిగి భక్తి చేస్తూ దేవుడి దగ్గర అయ్యారా? అది విలువైన దినం. అది విలువైన దినం. అప్పుడైపోకూడదు. నలుగురు కూర్చున్నాం కదా, ఏమన్నా మాట్లాడు. అప్పుడైపోయారు మీరు. అప్పుడైపోతున్నాం మనం. కాపాడుకోవడం చేతనవుతుందా మన భక్తి? మనం ఇంకేం భక్తి అండి? మీరు వాక్యం నేర్చుకుంటే గొప్ప కాదు, మీరు జ్ఞానం నేర్చేసుకుంటే గొప్ప కాదు, దీర్ఘ ప్రార్థన చేసేస్తే గొప్ప కాదు, 10 అధ్యాయాలు చదివేస్తే గొప్ప కాదు. మిమ్మల్ని మీరు అమ్ముకోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు అవుతారు మీరు దేవుని సొమ్ము. ఇది నాది అంటాడు ఆయన. ఈ కుటుంబం నాది, ఆ వ్యక్తి నా భక్తుడు. ఆయన ఇవ్వాలి ఆ సాక్ష్యం. ఎందుకు తెలుసా? అమ్ముకోకుండా బ్రతుకుతున్నాం గనక. దేనికి దేనికి అమ్ముకోకూడదు. ఎందుకు వస్తుందండి ఈ విలువ? ఎందుకు వస్తుందండి దేవుళ్ళ? జాగ్రత్తగా ఆలోచించాలి. పిల్లమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
అందుకే నా పదాన్ని వాడుతున్నాడు ఆయన. భక్తి చాలా విలువైంది, అది చేయలేకపోతే మనంత దౌర్భాగ్యం ఉంటారు. ఇంకా ఉన్నదే చిన్న ఆయుష్కాలం, ఎంత అయిపోయింది ఇప్పటికీ? ఇంకొద్దిగా ఉంది. ఇప్పుడు మొదటి నుంచి నీ పుట్టిన దినాల నుంచి పూర్ణ ఎంత వేసుకుంటావు వేసుకో, ఆరోగ్యం బాగుంటే కనుక, ఏమన్నా ఉంటే తక్కువ వేసుకుందరు కదా. ఈ జీవిత దినాల్లో ఎన్ని దినాలు మీరు అమ్మేసుకున్నారు, ఇంకెన్ని దినాలు ఇవ్వగలరు దేవునికి? లెక్కలేస్తే పరలోకానికి చేరే హక్కును కోల్పోతాం మనం బ్రతుకుండగానే, తెలుసా? ఇంకా ఏంటో గర్వం, ఏంటో అర్థం కాదు. భక్తి అంటే చులకనగా కనబడుతుంది మనలో చాలా మందికి. భక్తి అంటే చులకన, చులకన తప్పో. దేవుని గౌరవించలేని ఏం భక్తి అది? దేవుని గౌరవించలేని భక్తి భక్తి అంటారు. దాన్ని స్కూల్కి వెళ్ళండి, ఎలా మాస్టర్ అనండి, తాట తీసేసి పంపిస్తాడు పిల్లోండి, తాట తీసేసి నాకు నచ్చినప్పుడు వస్తానండి, తాట తీసేస్తాడు. దేవుడు గౌరవం ఉండాలి, విలువ ఉండాలి, గజగజ వణుకుతుండాలి ఆయన దగ్గర, అప్పుడు వస్తుందండి మనకి జీవితం మంచిది, విలువ ఉంటుంది మన జీవితానికి దేవుని దృష్టిలో. ఆయన చులకన చేసి ఆయన దగ్గర మంచి మార్కులు ఎంచుకోగలం మనం. మన బ్రతుకే ఆయన చులకన చేస్తున్నప్పుడు మేము వాళ్ళరా, ఏంటో అర్థం కాదు. ఆ విధానం ఏంటో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాం అర్థం కాదు, దేనికో ఘరం అర్థం కాదు, భయం లేదు. దేనికి భయపడమంటాం? దేనికి భయపడం నిజమే, ఎందుకంటే చివరికి దేవుడు కూడా భయపడలేదు కదా. తప్పో మారాలి, మన జీవితం మారాలి ప్రేమైన వాళ్ళరా. మారకపోతే ఖచ్చితంగా శిక్షణకు వెళ్ళిపోతుంటాం మనం. అదే విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. చూడండి తర్వాత 22వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5:22 బాలాకు వచ్చి చూసేసరికి చచ్చిపోయినాడండి అతను, సీసెరా కదా. ఆ మేకు అతని కణతల్లో ఉన్నదట. ఏమండి, సీసెరాకు తల్లి ఉందండి. యుద్ధానికి వెళ్ళి నీ బిడ్డ వస్తాడని ఎదురు చూస్తుంది పాపం. ఈ సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఎలా రాయిస్తున్నాడు. 5వ అధ్యాయం ఇరవై 8 సీసెరా తల్లి కిటికీలోని చూస్తుందండి బిడ్డ కోసం పాపం. ఈ సీసెరా గారు కూడా తల్లికి బిడ్డే, కానీ ఎవరి మీదకి వెళ్తున్నాడు అర్థం కానీ, కిటికీలో నుంచి చూస్తుందట. అల్లిక కిటికీలో నుంచి చూసి కేకలేస్తుందట. రాక అతని రథం తడువు చేయలేరా, ఇప్పటికి వచ్చేయాలే, 10,000 మందినే కదా నా బిడ్డ అతను చేసి రావాల్సింది, ఇంకా రావట్లేదండి. అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె అద్దరున్న వివేకం గల రాజకుమార్తెలు ఇలా ఉత్తరమిస్తున్నారట. అప్పుడు ఏమని, ఆమె తనకు తాను మరణ ఇట్లనుకోనుచుండేది. అంటే చూడండి ఏమంటుందట, ఈమె సీసెరా తల్లి కిటికీలను చూసి, అల్లిక కిటికీలను చూసి కేకలేస్తుందట, రాకుండా తన రథం తొడవు చేయనేలా అంటుందట. వారందరూ పరిచారకులు చిరికెత్తారు, అతని రథములు చక్రములు ఆలస్యం చేయనేలా అని అవివేకంగా రాజకుమారులు చెప్తున్నారట. ఆమె తనకు తాను మరణ ఇట్లను కూడా చూడదట. 30వ వచనం వారికి దొరికను కదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా, లేట్ అవుతుంది నా బిడ్డ కంటే. నా బిడ్డ మామూలుడు కాదు, యుద్ధ సూర్యుడు, ఎక్కడికి వెళ్ళినా సరే గుట్టలు బంగారం తెచ్చడం పంచుకోవడానికి లేట్ అవుతుంది కదా అనుకుంటుందట తల్లి. యోధులందరూ తలా ఒక స్త్రీని తెచ్చుకుంటారు, వీళ్ళు ఊరుకుంటారు ఏంటండి, యుద్ధానికి వెళ్ళిన తర్వాత రాజ్యంలో అందగతులు తెచ్చేసుకోరా, ఇద్దరేసి స్త్రీల వరకు దొరుకుంటారు, అందుకే ఆలస్యం అవుతుంది. సీసరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరకును, అతనికి అసలే బట్టలు ఇప్పించట. తల్లి చెబుతుంది, మా అబ్బాయికి అసలు బట్టలు ఇప్పించి ఏ రాజ్యానికి వెళ్ళినా సరే జిగేలు మన బట్టలు తెచ్చుకోకుండా ఉండండి, అందుకు లేట్ అవుతుందేమో, ఎందుకు లేట్ అవుతుందేమో, రథ చక్రాలు మరి రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరకును, రెండు వైపుల రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొని వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరకును. చూసారా, వారి మెడని మెడ కట్టిన వస్త్రాన్ని చూస్తుందండి తల్లి. మంచి తల్లే, వెళ్ళకి ఎవరు జోలికి వెళ్ళాడు ఈ బిడ్డ, ఉన్నాడా బ్రతికి? ఈ తల్లికి తెలియదు, ఒక ఇల్లాలు చెప్పేసిందని తను. అది కూడా పరిశుద్ధాత్మ ప్రేమతో రాయిస్తున్నాడు ప్రేమ వల్ల. అంటే ఇతడు కోసం ఈ తల్లి ఇన్ని విషయాలు చెప్తుందంటే అర్థమేంటి తెలుసా మీకు, వీడు సామాన్యుడు కాదు,
చాలా యుద్ధాలు చేసి అందరూ మట్టు పట్టేసి పెట్టేసిన వాడు వీడు. ఇలాంటి వాని మీదకి యుద్ధం బారాకు చేయగలరా? బారాకు యుద్ధం చేసి మిగిలిన వారందరూ చెప్పితే ఈ యాయేలు ఇతను చంపేసింది. యాయేలు బారాకు యుద్ధం చేయబడితే చంపగలదా? మరి బారాకు యుద్ధం ఎలా చేశాడు? దేబోరా అతని ధైర్యాన్ని నూరు పోసి అతని వెంట వచ్చి తాబోరు కొండెక్కి రెండు చేతులు చాచి ప్రార్థన చేస్తూ బారాకు విజయాన్ని అందించిన ఆ తల్లి దేబోరా. ఆమె సాహసమే సీసెరా లాంటి సాతాను వ్యక్తిని నాశనం చేసేసింది. సాతాను సంబంధించిన సీసెరా ఇస్రాయల్ ప్రజలందరికీ విడుదల వచ్చింది. ఒక తల్లి విజ్ఞాపన, ఒక తల్లి సాహసం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీ ప్రార్థనకి ఎంత విలువ ఉంది? మరి ఏం కథలేదు కదా పునాదుల కథలో మనకి ఆలోచించండి. సాహసించిన దేబోరా నాశనమైపోయిన సీసెరా నాశనమైపోయిన తర్వాత 23:4-23 ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజైన యాబీను నన్నచెను. తరువాత వారు కనాను రాజైన యాబీను సంహరించే వరకు ఇశ్రాయేలు చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చాయెను. 40 సంవత్సరాల పాటు యాబీను అణగద్రొక్కుతూనే ఉన్నారు. 40 సంవత్సరాల పాటు శాంతి సమాధానాలతో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు దేబోరా బారాకుల నాయకత్వం. అందుకే నేను చివరికి ఒక మాట చూద్దాం. 5:31 కారణం ఏంటి వీళ్ళు అలా జయించగలిగారు అంటే యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు. సీసెరా నశిస్తారు, యాబీల్లో నశిస్తారు. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదించు సూర్యుని వలె ఉందురు అని పాట పడతారు. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదించు సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉంటారు. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉన్నది. మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? నిమ్మలముగా ఉన్నాయా? నిమ్మలముగా ఉండడానికి కారణం మీ తల్లి భక్తి. దేశాన్ని నిమ్మలపరిచిందండి మీ భక్తి. మన ప్రాంతాన్ని కూడా నిమ్మలపరచలేకపోతున్నాం మనదే భక్తో. ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఆయనకు విలువిచ్చిన వారు చరిత్ర పుటల్లో నిలిచిపోతారండి. మనల్ని ఎవరో గుర్తించట్లేదు, లేకపోతే మన వల్ల ఏమీ ఉపయోగం లేదంటే అర్థం ఏంటి? ఒక పనికి మారిన జీవితాన్ని మనం జీవిస్తున్న మారాలి మన బ్రతుకులు. ఒక స్త్రీ, ఒక బల, భక్తి పుర్రాలు, లబ్ధిదోతుకు భార్య. ఇస్రాయేల్ అందరూ భక్తిని విడిచిపెడుతున్న దినాలవి. తాను భక్తి చేసి బారాకును నిలిపి యుద్ధానికి బారాకెళితే ఈమె ప్రార్థన చేస్తూ విజయాన్ని సాధించింది. సాహసించేవారు ఒక్కరున్న దేవుడు శత్రువును నాశనం చేయడం చూస్తూనే ఉన్నాడు. ఆయన మనం నిలబడకుండా దేవుడు ఏం చేయడండి? ఆయనకి ఇష్టం ఉండదు. మీరు సలహా ఇస్తారు నాకు, మనం నిలబడాలి ఏంటండి, ఆయన చేయొచ్చు కదా, చేయటండి. అలాగే చూడండి బైబిల్లో ఎక్కడైనా సరే ఏమీ చేయటండి. చివరికి భయపడుతున్న గిద్యోను కూడా కొండలో దివిటీలు తీసుకెళ్ళి ఆ చుట్టూ నిలబడమన్నాడు. అప్పుడు వాళ్ళంతటి వాళ్ళు పొడుకుని చేస్తారు, నీకెందుకు నాయన? వాళ్ళ గిద్యోని ఏమనాలి? మళ్ళంటే తెలియంటే నేను ఎందుకు ప్రభావంత దూరం వెళ్ళడం, నువ్వే చేసేస్తూ చేయడు. నీ భక్తి ఆయనకు కావాలి. శ్రమ ఎంతదైనా మనతో కూడా రావడానికి సిద్ధమే, కానీ మన భక్తిని కోరుకుంటున్నాడు ఆయన. మన బ్రతుకు కాలంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి చూడండి. మిగిలిన కాలం యథార్థమైన భక్తి చేయగలవా? అయితే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. మీ కుటుంబాన్ని ఆయన కడతాడు, మీ జీవితాన్ని నిలబెడతాడు. మీరు నమ్మిన దేవుడు శక్తిమంతుడు. ఆయన శక్తిని అంచనా వేసేవాడు ఇప్పటికీ భూమి మీద పుట్టలేదు. ఆయన మనుషుల వైపు చూస్తున్నాడు. ఆయన కొనకడు నిద్రించడు, తినమెల్ల చేతులు చచ్చి పిలుస్తాడు. ఎవరైనా బాధతో ఆయన వైపు తిరిగితే చాలు, కన్నీళ్ళు విడిచి
నేను ఉన్నానంటూ ఎంత ఘోర పాపి నేను ఆదుకునే దేవుడే. అంత గొప్ప దేవుని కలుగున్న మన బ్రతుకులు ఇలా ఉన్నాయంటే కాపాడేవాడు ఆయన ఉన్నా, ఆయన ఉన్నా ఆయన ఆశ్రయించని బ్రతుకులుగా మారిపోతున్నాయి. ఇంకెలా మనం ఆయనతో ఉండాలో ఆలోచించండి, ఎంత దగ్గరగా ఉండాలో ఆలోచించండి. మన ప్రార్థన, మన విశ్వాసం, మన భక్తి ఆయన మన పట్ల కార్యాలు చేసేదిగా చేస్తుంది. నమ్మండి, విశ్వాసం ఉంచండి. మనల్ని కన్న తండ్రి ఆయన మనల్ని విడిచిపెట్టాడు, ఎడబాయడు, ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సహాయం మీరు అంతా పొందాలని. మీరు ఒక సాహసం చేసిన దెబోరలా మారి సీసెరలాంటి శత్రువులు అణచి కుటుంబాలను కాపాడుకోవాలని భక్తిలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ఇస్తాను. ప్రార్థన చేసుకుంటాను. కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, అవును తండ్రి, ఇస్రాయేల్ యోధులందరూ నా ప్రభువ మీకు దూరమై కొండల కోణలు గుట్టల బాట పట్టితే మిమ్మల్ని కలిగిన ఆయన పురుషుల్లో ఒక న్యాయాధిపతి లేనప్పుడు, నాయన తల్లిగా ఎవరు లేనప్పుడు, దిక్కు లేని పరిస్థితుల్లో నా ప్రభు ఒక స్త్రీ దెబోరా తండ్రి ఒక ఇంటి ఇల్లాలయ్యా భక్తి చేసింది నాయన, భక్తి ఆమె న్యాయాధిపతిగా నిలబెట్టింది అయ్యా. ఒకరోజు మీరు అన్నారు దెబోరా మేల్కొరుము మేల్కొరుము, దెబోరా మేల్కొరుము మేల్కొరుము. అయ్యో ప్రభువా, ప్రజలతో మా ప్రజలతో ఎందుకు మాట్లాడటం లేదు తండ్రి, మేలుకురు మేలుకురు అని. దెబోరా లాంటి ఇల్లాలు గారా, దెబోరా లాంటి భక్తి లేదా, మేల్కోమన్న నీవు నాయన మీరు ఎందుకు మేల్కోమంటలేదు ప్రభువా? పెట్టినది చెప్తున్నాడు, మా అమ్మ లేపలేదని అంటున్నాడు. ఏమయ్యా ఎందుకు లేపలేదంటే, మా అమ్మ కూడా లేపలేదని అంటున్నాడు. ఎక్కడ తండ్రి విశ్వాసం లేదు ప్రభువా? మమ్మల్ని రగిలిస్తున్నావు తండ్రి, మండిస్తున్నావు నాయన. మంట పుట్టి దహిస్తున్న ఈ సమయంలో అంతా నశ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన? మరల మాలోనికి నిశ్శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? పర్వాలేదన్న, పనికి మారిన అపవాది ఆలోచన మరల మాలోనికి ఎలా వచ్చింది తండ్రి? తండ్రి మీరు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక మరల నిద్రలో ఆవహిస్తుందయ్యా మాకు. అంటే మీ మాట మా గుండెల్లోనికి వెళ్లకుండా అడ్డుపడుతుంది కదయ్యా. క్షమించండి ప్రభువా, మమ్మల్ని మేలు కోల్పండి ప్రభువా, దేవోరాను మేలు కోల్పండి దేవా, నాయన నా తల్లులను మేలు కోల్పండి అయ్యా, నా చెల్లెలను మేలు కోల్పండి అయ్యా, కుటుంబాలను కట్టండి అయ్యా దేవా. ఈ ప్రాంతాన్ని నా తండ్రి మీ ప్రాంతం అయిపోయే విధంగా నా ప్రభువా మా విశ్వాస జీవితాలను కట్టమని ప్రార్థపడుతున్నామయ్యా నాయన. అట్టి విశ్వాసం మాకు అనుగ్రహించింది తండ్రి, ఆ శక్తి కలిగి ఉన్న మీ బిడ్డలు నా తండ్రి. మీరు మాట్లాడిస్తున్న మాట మా హృదయాలను తాకుతుండగా ఎవరు నాయనా ఇది దేవుని మాట కాదని ఎక్కడి నుంచి వస్తుంది పిలుపు? దేవుడు నాతోనే మాట్లాడాడు, మార్పు దయచేయండి అయ్యా. కుటుంబాల కోసం గోజాడే ప్రార్థన దయచేయండి. విధేయత తమ్ముడు తాము దాచుకోవాలయ్యా, సమాజంలో తమ్ముడు తాము చూపించుకోవడంగా దాచుకోవాలయ్యా. పనికి మారిన కల్చర్ నా తండ్రి పది మంది దగ్గర కనిపిస్తుంది అయ్యా మమ్మల్ని. ఎవరైతే తమ్ముడు తాము దాచుకుంటారో వారిలో భక్తి ఉంటుందయ్యా. ఎవరెవరైతే తమ్ముడు తాము పది మందికి చూపించుకుంటారో వారి అపవాది సంబంధులు తండ్రి. ఈ భక్తిలో ఉన్నవాడు సమాజంలో దాచుకుంటాడు. మీ పని వచ్చినప్పుడు మాత్రమే నా తండ్రి అనేకం రేపటానికి బయటకు వస్తాడు. దేవోరా గుర్తింపబడేంత వరకు తను తను దాచుకుందయ్యా. తర్వాత బారాకును రేపిందయ్యా, ప్రార్థించిందయ్యా, యెహోవానికి ముందు వెళ్ళిపోతాడు పద యుద్ధానికి అందయ్యా. నా బిడ్డలకి మా బిడ్డలకి మేము చెప్పలేకపోతున్నామయ్యా ఈ మాట. దేవుడు మనకు తోడే ఉన్నాడు, మనం అనలేకపోతున్నాం, నా తల్లిని అనలేకపోతున్నారు, ఏ బిడ్డలు భక్తులతో చెప్పలేకపోతున్నాం. కుటుంబాలను కట్టండి తండ్రి, తండ్రి
మాల విశ్వాసం ఉండడానికి వీల్లేదు అయ్యా. అందరూ విశ్వాసంగా మారిపోరు. మారిన వారు మాలో ఉండడానికి వీల్లేదు తండ్రి. అవును నాయన, ధాన్యం కొనడానికి వచ్చిన రైతు చేతిలో వేసుకుని రెండు పొల్లి గింజలు ఉంటే చాలు అంటాడు, ఈ ధాన్యంలో పొల్లు అంటాడు మొత్తం అంతా. అయ్యా మాలో కూడా నా తండ్రి కట్టి గింజ ఒక్కటి లేకపోయినా నా తండ్రి, ఒకటే పొల్లి గింజ అయినా కూడా గట్టి గింజలన్నింటికి మచ్చొస్తుంది నాయన. తీసేయండి ప్రభువా, కొత్త ప్రభువా. ఇప్పటికి ఎంతో మందిని బాగుట్టుకున్నాను ఆయన, చివరికి మమ్మల్ని మేము బాగుట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తండ్రి. మీ చిత్తానికి మా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం. నేను చులకన చేసేవారు మాలో ఉండడానికి వీల్లేదు. మీకు లోబడి జీవించేవారే మాకు కావాలి ప్రభు. వారి ఇచ్చే కానుకల కోసం వారు చేసే తన ఎంతవరకు న్యాయం మీ నామానికి రావట్లేదు నా తండ్రి. అప్పనింద నా బ్రతుకుని బట్టి నింద ఏపడితే నా తండ్రి, నేను బ్రతుకున్నంత చచ్చినట్ట ప్రభు. నన్ను రోజున అయినా మిమ్మల్ని అందరూ దూషిస్తే ఎందుకు నా బ్రతుకు తండ్రి? జాగ్రత్త కలిగిన జీవితాన్ని దయచేవయ్యా నాయన. మీ కార్యాలు కట్టుబడుతున్నది మీ మీద సంగతి మనం మాకు తెలియడం లేదు తండ్రి. రైతు మా బ్రతుకుల గురించి మాకు సహాయం చేయమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ నాయన, మీరు అవిశ్వాసాన్ని తొలగించి తండ్రి మీరు కుటుంబాలను కట్టి నేను ఒక్కో దెబ్బల మా తండ్రి సాహసం కలిగిన పనిలో ముందుకు సాగడానికి సహాయం చేయమని కోరుతూ సమస్త మహిమాగణత ప్రభావం మీకు ఆరోపిస్తూ అనంతర మహత్తరమైన కార్యక్రమాన్ని పూజా స్కంధాల మీద వేసుకున్న అతని బుజ్జుబాబు గారిని భుజం గారిని జ్ఞాపకం చేసుకుని కుటుంబానికి రావాల్సిన దీవెన మీద దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు అమ్మా.